చేతులు జోడించి నమస్కరిస్తూ, మరి మనందరికీ తెలుసు నేటికి 19 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి మనం చూస్తూనే ఉన్నాం. మరి 19 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? న్యాయానికి అన్యాయానికి, ఉపకారానికి అపకారానికి పోరాటం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఉపకారం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తలిచి పనిచేస్తుంటే, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏ విధంగా అడ్డంకి కలిగించాలని కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు కలిగిస్తున్న పరిస్థితి, చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలు మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇల్లు కార్యక్రమం ఎప్పుడు అవ్వాలి? మొన్న ఉగాది రోజున జరగవలసిన పరిస్థితి ఈరోజు వరకు అమలు జరగలేదు అంటే చంద్రబాబు నాయుడు చేసిన కుయుక్తులు, లేనిపోని కోర్టుల్లో కేసులని ప్రజలు గమనించమని కోరుతున్నాం. అయితే 40 సంవత్సరాలు అనుముందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఒక చిత్తశుద్ధి, ఒక దృఢ సంకల్పం, మాట తప్పని మడమ తప్పని నేత ముందు పనికి రాకపోయింది అని చెప్తున్నాను. అరచేయి అడ్డు పెట్టి సూర్యరశ్మిని ఏ విధంగా ఆపాలని కూడా అవివేకమా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా పరిపాలనని అడ్డుకోవడం కూడా అంతే అవివేకం అని చెప్తున్నాం. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో విజయనగరంలో 3500 పట్టాలు ఒకే దగ్గర ఇచ్చి వైఎస్ఆర్ కాలనీని ఏర్పాటు చేసి జిల్లాలోనే పెద్ద కాలనీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈనాడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 12,300 పట్టాలు ఇస్తూ రాష్ట్రంలోనే ఒక పెద్ద పేదవారి గృహ నిర్మాణ కాలనీగా ఏర్పాటు చేసుకున్నాం. మా అదృష్టం ముఖ్యమంత్రి గారు, ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మీ తండ్రి గారి టైంలో చేశాను, మరలా ఈ అవకాశం మీ ద్వారా వచ్చినప్పటికీ నేను శాసనసభ్యుడిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఈ లేఅవుట్ కోసం కొంత చెప్పాల్సి ఉంటే ముఖ్యమంత్రి గారు, ఇంత పెద్ద లోటు 397 ఎకరాల్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మిగిలిన భూమి డి పట్టాలు ఇతరాల భూములు ఉన్నప్పుడు ప్రజలు పక్కన ఉన్న గుంకలాం గ్రామం ప్రజలు ఇంత పెద్ద కాలనీ పెడుతున్నారంటే స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ అధికారులకు సహకరించారని, అదే సమయంలో ఇంత పెద్ద లేఅవుట్ తయారవడం కారణం జిల్లా కలెక్టర్ దగ్గర నుండి జాయింట్ కలెక్టర్ల ఆర్డీఓ దగ్గర నుండి సంబంధిత అధికారులు అందరూ రాత్రి పగలు కృషి చేశారు. వారు చేస్తున్న పనికి రాజకీయంగా మేము ఎక్కడా మా ప్రమేయం లేకుండా మొత్తం ఈ 397 ఎకరాల భూసేకరణలో ఎక్కడా ఒక అవినీతి లేకుండా, ఒక రూపాయి లంచగొండితనం లేకుండా పనిచేసాం ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. మరి అలానే ఇంతటి కాలనీ వస్తుంది అంటే ప్రజలందరూ కూడా ముందు నమ్మలే. ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మరొక బాహుబలి సినిమా షూటింగ్ చేయొచ్చని అనుకున్నారు, అంతటి పెద్ద లేఅవుట్ అని. మరి సినిమా షూటింగ్ చేయడంతో సరిపోదు, సినిమా సక్సెస్ అయినప్పుడే ప్రొడ్యూసర్కి ఆనందంగా ఉంటుంది. పేద బలహీన వర్గాల ప్రజలకు ఇల్లులు కట్టండి, ఎంత డబ్బేనా నేను ఉన్నాను నేను ఇస్తానని ముఖ్యమంత్రి గారు ఇవ్వబట్టే అనంత కాలంలో తక్కువ కాలంలో ఈ కార్యక్రమం జరిగిందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర గారు రూపాయికే వైద్యం చేసి ప్రజల డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు, పేద ప్రజలకు రూపాయికే వైద్యం చేసి ఆయన ఆ పేరు తెచ్చుకుంటే పేద ప్రజలకు రూపాయికే ఇల్లుస్తూ ప్రజా నాయకుడిగా మీరు పేరు పొందారు,
ముఖ్యమంత్రి గారు అని. ఆనాడు మీ పాదయాత్రలో విశాఖపట్నం పూర్తి చేసుకొని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టినప్పుడు మా విజయనగరం జిల్లా ప్రజానీకం మీకు ఇచ్చిన అపూర్వ స్వాగతాన్ని మీ మనసులో పెట్టుకొని ఈ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు, రానున్న కాలంలో అభివృద్ధి చెందిన జిల్లాగా చేయాలని తలంపుతో మీరు ఈ జిల్లాకు రెండో పర్యాయం రావటం మందరికీ ఆనందం అని. ఆ రెండోసారి కూడా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలోనే మీరు కార్యక్రమం చేయటం మాకు సంతోషకరం ముఖ్యమంత్రి గారు అని. మరి విచారించిన విషయం మీ అందరికీ చెప్పాల్సి ఉంది, గత 15 రోజులుగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ప్రజలందరూ ఆనందంగా ఎదురు చూస్తున్న పరిస్థితిలో మొన్నటి రోజున రామతీర్థాల కొండ మీద రాముడు తల నరకడం ఎంత హీనమైన చర్యని, నిన్నటి రోజున అది పోయిందని స్థానిక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు వెళ్ళి బాధపడుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు వస్తారు ధర్నా చేద్దాం రండి అని. అంటే మీరు ముందుకుండా ఊహించే కార్యక్రమం చేశారా అని అడుగుతున్నాం. ఎక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్తే అక్కడ ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతుంటే ఏదో ఒక అవాంతరాలు కలగజేయాలనుకోవడం చాలా తప్పని. ఎవరు చేస్తే వాళ్ళు పైన భగవంతుడు ఉన్నాడు, తగిన శాస్తి జరుగుతుందని మీ అందరికీ చెబుతూ మరి ఎంతటి కాలనీకి మనం ఏ పేరు పెట్టుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి పేరున జేఎంఆర్ కాలనీగా నామకరణం చేసుకుందామని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలనీ కోసం ఎంత కృషి చేశారో మరి మీ అందరికీ తెలుసు. రానున్న కాలంలో ఇది ఒక టౌన్షిప్ అవుతుందని, విజయనగరానికి జంట నగరంగా తయారవుతుందని చెబుతూ అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు విజయనగరంలో పాదయాత్ర చేస్తూ ఉత్తరాంధ్రలోనే మా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీరు ప్రకటించినందుకు మీ నమ్మకాన్ని నిజం చేస్తూ మీ పేరు చెప్పుకొని మీ ఫోటో చూపించుకొని ఎన్నికలకెళ్ళి మేము గెలిచామని, గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మీరు ఉత్తరాంధ్రలో మరలా విజయనగరంలో మా దగ్గరికే రావటం నిజంగా మరొకసారి మా ఆనందాన్ని తెలియజేసుకుంటూ అయ్యా విజయనగరం జిల్లా 1 జూన్ 1979 నాడు ఏర్పడింది. అటు విశాఖపట్నం అటు శ్రీకాకుళంలో కొంత భాగాలు తీసుకొని విజయనగరం జిల్లాగా విజయనగరాన్ని ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేసి జిల్లా చేయడం జరిగింది. మరి జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు ప్రజల ఓట్లతో పదవులు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమం చేయలేదని. ఇక్కడున్న నాయకుడు 15 సంవత్సరాల మంత్రిగా 5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి విజయనగరం పట్టణాన్ని కనీసం 1 రూపాయి వెచ్చించి అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయలేదని. ఇటువంటి పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మరలా మీ పరిపాలన ప్రారంభమైంది, మరి మీ టైంలో విజయనగరం కార్పొరేషన్గా ప్రకటించబడింది. సార్ కార్పొరేషన్గా ఏర్పడిన ఈ పట్టణాన్ని మరి తమరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఒక మోడల్ సిటీగా ప్రకటించమని కోరుకుంటున్నాం. అలానే విజయనగరం ప్రజలు మంచినీటితో దాహార్తో అలమటిస్తున్నారు, తారక రామ తీర్థ సాగర్ని పూర్తి చేయమని సత్వరం పూర్తి చేయమని కోరుకుంటున్నాం. ఈ ఇటువంటి కాలనీలు ఇంకా విజయనగరం నియోజకవర్గంలో ఉన్నాయా ముఖ్యమంత్రి గారు? వారందరికీ తాగునీరు, రోడ్లు, కాలువలు, లైటింగు తదితర సౌకర్యాలు కల్పించినట్లయితే జీవిత కాలం మీ పేరు మర్చిపోకుండా మీ రుణపడి ఉంటారు ముఖ్యమంత్రి గారు అని. అలానే విజయనగరం పట్టణంలో ఒక మెడికల్ కాలేజీకి 80 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మీ మంత్రివర్గ సమావేశంలో ఆ మెడికల్ కాలేజీకి మంజూరు చేశారు, సత్వరం నిధులు ఇచ్చి మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి మరలా మీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయండి ముఖ్యమంత్రి గారని సవినయంగా మనవి చేస్తూ మరి మేము మీ వెంటనే నడుస్తున్నాం.
మేమే కాదు మా తర్వాత తరం మా పిల్లలు కూడా మీ నాయకత్వంలో మీరు రాష్ట్రంలో శాస్త్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మేము మా కుటుంబాలు మీ వెన్నంటి నడుస్తాం. మా విజయనగర ప్రజానికం అందరి తరఫున మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. పెద్దలు మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని ప్రసంగించమని కోరుతున్నాను.